ఇప్పుడు ఈమె తప్పు చేయాలని ప్రయత్నం చేసినా తప్పు చేయలే. ద సేమ్ టైం వీళ్ళు దొంగ వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు ఓపెన్ చెప్పేసింది. ఇక్కడమే ఎక్కడ ఉంది పాజిటివ్ లో ఉంది, ఈమె నెగిటివ్ స్టెప్ లో ఎక్కడ దిగలే. నెగిటివ్ స్టెప్ ఎక్కడ ఉందంటే సొసైటీలో ఎందుకు ఆధారాలు బయట పెడుతుంది అన్నది ఒకటే క్వశ్చన్. ఈమెకు తప్ప వేరేం లేదు. ఆమె ఇమీడియట్ రెస్పాండ్ అయ్యి నన్ను బతులాడి నన్ను రిక్వెస్ట్ చేసి ఇంకో పెద్ద మనసుతో చెప్పించి దండం పెడతా ఇంకోసారి వాళ్ళ జోలి రా అని చెప్పి ఆమె రిక్వెస్ట్ చేసి తర్వాత అయినా కూడా ఇమీడియట్లీ మా స్టేట్ లెవెల్ ఒక నాయకుని దగ్గర పోయి ఆయన పిఏ ఫోన్ చేసి ఆయన అనుచరులు ఫోన్ చేసి చచ్చిపోతాడు షుగర్ పెరుగుతుంది ఏదేదో ఆగమవుతాడని ఆయన రిక్వెస్ట్ చేసి ఈయన ఇమీడియట్లీ నాయకు స్టేట్ నాయకుని దగ్గర పోయాను. పోయి నాయకుతో నాకు ఫోన్ చేయించు స్టేట్ లెవెల్లో మా దగ్గర నాయకుతో ఇమీడియట్లీ ఫోన్ చేయించి పైకెళ్ళి కేసీఆర్ కేటీఆర్ గారు దీనికి దృష్టి పోయింది, దీన్ని ఇమీడియట్లీ పార్టీకి ఇబ్బంది జరుగుతుంది, తప్పు చేసినట్టు ఇమీడియట్ పోయి క్షమాపణ చెప్పుకొని క్లోజ్ చేసుకోపో, వాళ్ళ గ్రామానికి ఎందుకు నువ్వు అడ్డుపడ్డావు, ఆమెకి ఎందుకు ఇబ్బంది పెట్టినావు, నువ్వు పోయి ఇమీడియట్ గ్రామానికి వెళ్ళిపోయి వాళ్ళకి సారీ చెప్పి నువ్వు ఇమీడియట్లీ పంచాయతీ క్లోజ్ చేసి నువ్వు గ్రామానికి డెవలప్ అయిపో అని చెప్పి ఆ సార్ తోటి నాకు మాట్లాడించి ఆ సార్ కూడా అయిపోయింది పార్టీ విషయంలో కానీ నీకు అధికారి కానీ చూసుకుంటా అని చెప్పి పెద్ద సార్తో మాట్లాడించి ఈయన ప్రత్యేక ఈయన డైరెక్ట్ నన్ను తండ్రిలాగా సార్ పల్లా రాజేశ్వర రెడ్డి గారా నేను చెప్తాను నేను తండ్రి లాంటి నన్ను తండ్రిలా చూసుకున్నావు నువ్వు కొడుకులాగానే ఉండు, ఒక తండ్రి అప్పు అయితే కొడుకు ఎట్లా క్షమించుకో అట్లా క్షమించుకొని ఇంతటితో వదిలేయి భవిష్యత్తులో కలిసిపోదాము ఇంకోసారి మీ జోలి రా అని చెప్పి ఈయన భర్త ఈయన పర్సనల్గా చెప్పి పెద్ద సార్తో మాట్లాడించి అప్పుడు నేను సరే సార్ నేను మీ మాట విలువిస్తున్నా, మీరు లేని సర్పంచ్ కాలేదు, మీరు లేని పార్టీలో బయటకు పోలేదు, అంతొకటి కుటుంబం ఒక పెద్ద చెప్పినప్పుడు వినాల్సిన బాధ్యత ఉంది అని వాళ్ళకి గౌరవం ఇచ్చి ఇమీడియట్లీ ఆయన వస్తాంటే సరే రండి అని చెప్పి ఆయన ఆహ్వానించుకొని సరే ఏదేమైనప్పటికీ సమస్య ఎదిరినప్పటికీ తప్పప్పులు సర్దిద్దుకొని కలిసిపోవాల్సిన అవసరం మాకుంది. ఇంకా మేజర్ ఏంటంటే ఈ ఉన్న 6-1 మంత్ లో మీ గ్రామాన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీ ఇద్దరం ఫైట్ కంటే ఇప్పుడు ఆయనను ఫైట్ చేసి ఆయన మీద ఏదో శిక్ష చేసి ఆమె మీద వేసి బయటకు ఉంచి ఈ పొడకంటే ఎవడైతే అడ్డుపడ్డాడో ఎవరైతే అడ్డుపడ్డారో మీరు తప్పు చేసుకున్నారు వచ్చింది కదా మీరు రెట్టింపు నా గ్రామానికి సహకరించాలి, అది నా బాధ్యత. సర్పంచ్ మమ్మల్ని ఎందుకు అవకాశం ఇచ్చిల్లు, చదువుకున్నారో లేకపోతే మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి మాకు అవకాశం ఇచ్చిల్లు. అలాంటప్పుడు నేను గ్రామానికి నా వ్యక్తిగతంగా సమస్య గురించి ఫైట్ మాట్లాడినాం, ఇట్ ద సేమ్ టైం మీరు గ్రామాన్ని చేసిన అన్యాయం కూడా పూడ్చాలి. నా వ్యక్తిగతానికి సమస్యకు తప్పు పోయింది అన్నారు, సేమ్ గ్రామానికి కూడా మీరు చేసిన అన్యాయానికి మీ వల్ల అన్యాయం చేయబోయి నేను కూడా గ్రామాన్ని అభివృద్ధి చేయలేకపోయినా పూర్తిగా. సరే ఈ గ్రామ అభివృద్ధి అనేది ఒక అంశం చెప్పినట్టు ఒక 20 లక్షలు 30 లక్షలు మీ పెండింగ్ బిల్స్ ఉంటాయి, మీ వ్యవహారాలు మీకుంటాయి, ఓకే. గ్రామ అభివృద్ధికి వారు పైసలే ఇస్తారనుకోండి, కానీ లైంగిక విషయం ఏంటంటున్నా నేను, అది అంటే అభివృద్ధి చేయడానికి పైసలు ఇస్తే ఈ చాప్టర్ క్లోజ్ అన్నట్ట. 100% ఒకటి ఇవ్వండి. ఇప్పుడు మేము గ్రామ లెవెల్లో ఉన్నాం, ఓకే, స్థాయి మనుషులం. అవును సరే, మేము సర్పంచ్ కావచ్చు, నేను సర్పంచ్ భర్త కావచ్చు, కానీ ఇప్పుడు గ్రామాలలో ఏంటంటే చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, మంచి వస్తాయి, చెడు వస్తాయి, పెద్ద వస్తాయి, ఎన్నో వస్తాయి. 90% గ్రామాలలో పోలీస్ స్టేషన్ దాకా పోకుండా ఆపడం మా బాధ్యత ఉంటుంది. అది ఎంత పెద్ద కంప్లైంట్ అయినా ఎంత కేసైనా కూడా కాళ్ళు పట్టిస్తారా, గదో పట్టిస్తారా, చేయి పట్టిస్తామా, ఏదో చేసి అన్నదమ్ములు కానీ భార్య భర్తలు కానీ పొరుగులు కానీ ఏ పంచాయతీ కూడా దానికంటూ చివరికి ఏంది క్షమాపణ చెప్పించడమా, దండ కట్టించడమా, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. చేసి మేము ఏంటంటే పంచాయతీ క్లోజ్ చేయడం మా బాధ్యత. ద సేమ్ టైం నాకు వద్దు ఏంటంటే వాస్తవం చెప్తున్నాను, బిల్లుగా నా బిల్లు ఏంటంటే వాడు ఎంత పోయినా కూడా కసాయడైనా కూడా తలంచినప్పుడు క్షమించాలనేది నా మానవత్వం, నా తత్వం అది. ఓపెన్ చెప్తున్నా, తప్పు చేసిన వాడు ఒప్పుకోవడం తత్వం, ఒప్పుకున్న క్షమించడం నా బాధ్యత. నేనే 100 మంది చెప్తా ఉంటా ఊళ్ళల్లో, మేము చిన్న చిన్న పంచాయతీలో పిలిచినప్పుడు ద సేమ్ నా దగ్గరికి డైరెక్ట్ గా రిక్వెస్ట్ చేసి నేను చచ్చిపోతా నన్ను క్షమించు అన్నప్పుడు మానవత్వంగా తప్పు చేయబోయింది ఏది ఇంకో థర్డ్ పర్సన్ కోసం, ఆయన కోసం ఈమె మధ్యలో వచ్చి ఈమెను ఏదో చేయాలన్నా అంటే ఆమె ఇప్పుడు ఒక మహిళ నేను చేసుకుంటుంది, ఇంకో వ్యక్తి కోసం తప్పు అయిపోయింది, ఖండించినాం, పొరపాటు అయింది, తప్పైంది, సూసైడ్ దాకా పోతా అనే మాట మాట్లాడినప్పుడు ఎవరికైనా కొద్ది ఆలోచన వస్తుంది మనకు, ఆ రకంగా ఆలోచించిన ఈయన కూడా ఏంది నీ స్థాయి ఏంది, నువ్వు ఒక ఎమ్మెల్యే ఉంటా సుప్రీం కాన్స్టిట్యూన్సీ, నిన్న ఒక మహిళ నీకు సంబంధించిన దళిత బిడ్డే, మీరు అవకాశం ఇస్తే సర్పంచ్ అయింది, మిమ్మల్ని కోసం గ్రామంలో ఎన్నో అధికారిక ప్రోగ్రాంలకు ఆహ్వానించుకొని 100% మిమ్మల్ని బిలు మీకు రెస్పెక్ట్ ఇచ్చి ప్రోగ్రామ్ చేసి మిమ్మల్ని గౌరవిస్తున్నాం, అలాంటి కుటుంబంలో అలాంటి ప్రవీణ్ నీ కొడుకులాగా తిన్న ప్రవీణ్ సేమ్ నీ బిడ్డ లాంటి అమ్మాయి ఇలాంటి వాళ్ళు నీ గురించి మాట్లాడేదాకా స్థాయిలో తెచ్చుకున్నప్పుడే నువ్వు చచ్చిపోయినట్టు, అంత దూరం ఒక మనిషి వచ్చి మాట్లాడినప్పుడు చచ్చిపోయినట్టు. ఇది సేమ్ టైం నువ్వు తెలుసుకున్న తప్పుకు దిగొచ్చి క్షమాపణ చెప్పినప్పుడు 100% నువ్వు అలా క్షమించబడి నువ్వు కాపాడుకున్నావు. ఎందుకంటే ఇక్కడ పార్టీ అదే సేమ్ టైంలో ఢిల్లీలో కవితక్క గారు ఫైట్ చేస్తున్నారు, ఈడీ కేసు మీద ఫైట్ చేస్తున్నారు, మహిళలకు రిజర్వేషన్ కావాలని ఫైట్ చేస్తున్నారు. అప్పుడు నేను మేము ఏంటంటే తగ్గాల్సి వచ్చింది వాస్తవంగా, ఎందుకంటే ఆ టైంలో పార్టీకి ఉండే విలువలు ఇప్పుడు ఆమె వ్యక్తిగతంగా జరిగిన అన్యాయం గురించి ఫైట్ అయిపోయింది, బట్ వ్యవస్థ ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు వ్యవస్థ విలువేయాలి, పార్టీ స్పందించి. సరే ఇదంతా కాదు, ఎమ్మెల్యే గారు మీ ఇంటికి క్షమాపణకు వచ్చిండా, మీ గ్రామ అభివృద్ధికి పైసలు ఇవ్వడానికి వచ్చిండా, 100%
ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమాపణ కోసం వచ్చిన ఆయన, తగ్గింపు కొని వచ్చిన ఆయన, తగ్గింపు వదిలేద్దాం క్షమించిన అదే ప్రెస్ మీట్ లో 20 లక్షలు ఈ గ్రామానికి మంజూరు సేమ్ టైం నువ్వు క్షమించినావు ఓకే, బట్ నువ్వు ఇన్ని రోజులు గ్రామాలు కట్టుబడ్డావు, మరి నువ్వు ఏమిటి మేము అభివృద్ధి చేయాలని పేరు మాకు వస్తుంది, మరి నువ్వు గ్రామానికి ఇప్పటికైనా చేస్తావా చేయవా, అందరి ముందు నిలదీసింది అక్కడే, మీరు ఇన్ని రోజులు గ్రామాలు చేయలే కదా, మళ్ళీ ఏం తెలుసా వీళ్ళు ఇయ్యకపోను మేము తెస్తలేమని ప్రచారం చేసింది, ఇస్తా అని కూడా పని చేస్తలేరు. మొన్న కూడా మార్చి 10th 11th రోజు మీటింగ్ జరిగింది ప్రెస్ మీట్, దాంట్లో ఒక సరే ఎమ్మెల్యే గారు వచ్చి వీళ్ళు కలిసిపోదాలనుకుంటున్నాం గ్రామానికి నిధులు ఇస్తా అన్నారని చెప్పి వదిలేసినాం కదా, ఆఫ్టర్ ఏం చేసింది సార్ ఆ 25 లక్షలు మాకు ఇచ్చిన ప్రచారం చేసింది మళ్ళీ పర్సనల్ గా, ఆయన ప్రొసీడింగ్ ఇవ్వకపోను 25 లక్షలు ఇంకెక్కడ 20 లక్షలు సర్పంచ్ గా ఎమ్మెల్యే గారు వెంటనే స్పాటిస్తానంటే ఆయన నేను వెంటనే మంజూరు చేస్తాను, వెంటనే మంజూరు చేస్తానంటే 20 లక్షలు సర్పంచ్ ఇచ్చి ఆల్రెడీ వాళ్ళు తెచ్చుకున్న పర్సన్ అనే ఒక ప్రచారం. తర్వాత నేనేమైంది ఇప్పుడు గ్రామంలో ఉన్నప్పుడు మా మిత్రుడు కావచ్చు నమ్మిన వాళ్ళు మనల్ని ఏదైనా ఈ భూమి సెటిల్మెంట్ అని మీటర్ పెట్టుకుంటారు, మా ఇద్దరు ఫ్రెండ్స్ ఒక ఆయన హైదరాబాద్ ఉంటాడు వాళ్ళు ముద్రాజ్ హైదరాబాద్ ఉంటారు, ఒక ఆయన అమ్ముకున్నారు అనుకున్నారు నన్ను నమ్మి నా ద్వారా నా అకౌంట్ నుంచి 10 లక్షలు కూడా ట్రాన్స్ఫర్ చేసిండు, నా అకౌంట్ వేసి తీసుకుపోయి ఇచ్చిన ఈ 10 లక్షలు కూడా ఎమ్మెల్యే గారు నాకు ఇచ్చిన ప్రచారం చేస్తారు, 20 లక్షలు ఇచ్చిన ప్రచారం, 10 లక్షల ప్రచారం, హైదరాబాద్ లో ఫ్లాట్ కొన్న ప్రచారం, ఇంకోటి ఫ్లాట్ కొన్న ప్రచారం, నేను పోయి ప్రొసీడింగ్ కడుతూ ఇవ్వరు. తర్వాత ఏమైందంటే 25 లక్షల రూపాయలు నెక్స్ట్ ఫైనాన్షియల్ లో 23-24 ఫైనాన్షియల్ లో ఇస్తాను, ఇంకా అమౌంట్ రాలేదు ఇస్తాను అన్నాక ఈ మహిళ ఏం చేసింది, ఎంపీపీ అనే మహిళ ఎమ్మెల్యే గారిని ముగ్గురేమో కూర్చున్నాం, ఆమె నన్ను రమ్మంటే నేను వెళ్ళిన తమ ఏదో నా మాట గౌరవం ఇచ్చినా నన్ను కాపాడినా ఏ దేవుడేమో ఇలా నేను చచ్చిపోయేదాన్ని నా పిల్లల్ని నేను కలిసి ఉన్నాం నా భర్త బాగాలేడు తమ్మి అంటే నేను పోయినా, పోయినాక మూసినాక అయిపోయింది 20 లక్షలు తిన్నాను బదన అవుతాడు అంత బదన అవుతాడు, ఎక్కడ ఊళ్ళో పోయినా కూడా ఇప్పుడు అంతమంది మేము గతంలో అప్పులు ఇచ్చి పెట్టుబడి పెడతాం పనికి బిల్లు వచ్చాక ఇస్తాం, నాకు ఊళ్ళో కూడా పెట్టుబడి ఎక్కడ పడిస్తలేరు, మొత్తం బ్రేకప్ అయింది, నీకే మొన్న 20 లక్షలు ఇచ్చినట్టు ఎమ్మెల్యే 50 లక్షలు ఇచ్చినట్టు నీకే అని ఒక అడ్వర్టైజ్ చేసి పడేసిండు, సే ఇది ఇస్తలేరు నాకు కొంతమంది పెట్టుబడికి ఇచ్చిన ఉన్నారు కదా ఇప్పుడు ఒక 10 లక్షలు బిల్లు రావాలి నాకు ప్రజెంట్ నవ్వు ఆ పెట్టుబడి ఇచ్చి ఉంటారు కదా నేను మొన్న ఎమ్మెల్యే 20 లక్షలు ఇచ్చిపోయినట్టు మా పైసలు మాకు ఇయ్యాలని ఇంటికి వచ్చాను,